ఢిల్లీ నుంచి వచ్చిన వారితో ఆంధ్రప్రదేశ్లో అకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో సరిహద్దు ఒడిశా రాష్ట్రం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ ద్వారా తమ రాష్ట్రంలోకి ఎవరూ రాకుండా జల్లెడ పడుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురుషోత్తపురం చెక్పోస్టు వద్ద ఒడిశా ఆంధ్ర సరిహద్దుల్లో ఇప్పటికే కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒరిస్సా నుండి ఆంధ్రలోకి వాహనాలు రాకుండా సరిహద్దులను చాలా రోజుల కిందటే మూసేశారు. ఇదిలా ఉండగా కరోనా కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో తక్కువ సంఖ్యలో ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి వల్ల కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం రాత్రి నాటికి కేవలం 44 కేసులు మాత్రమే ఉండగా బుధవారం రాత్రి 10 గంటల సమయానికి మరో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా అప్రమత్తమైంది. అందులో నుండి ఒరిస్సాకి వచ్చే వాహనాల నియంత్రణకు ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసింది. ఇచ్చాపురం రావడానికి ముందే ఇచ్చాపురం కవిటి మండలాల్లో మధ్య ఉన్న జాతీయ రహదారిపై కొద్దిపాటి ఒడిశా భాగమైన బలరాంపురం వద్ద గతంలో చెక్పోస్ట్ ఉండేది. జీఎస్టీ అమలుకు ముందే ఈ చెక్పోస్ట్ ఎత్తేశారు. మరలా ఇప్పుడు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడ డిఎస్పీ సాయి అధికారిని పర్యవేక్షణకు నియమించారు. ఒడిశా చీకటి డిఎస్పీ సురేందర్నాథ్ ఆధ్వర్యంలో పోలీసుల నుంచి వచ్చే వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఒడిశాలోని వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒడిశాలోకి ఎవరైనా వస్తే వారిని బరంపురంకు ముందు గోలంతర ప్రాంతం వద్ద ఉన్న రోలాండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చెక్పోస్ట్ ను ఒరిస్సా బరంపురం డిఏజీ సత్యబ్రతోబాయ్ పరిశీలించారు. వాహనాలు తనిఖీ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ చెక్పోస్ట్ వద్ద ఇచ్చాపురంలోకి వచ్చే ఆంధ్ర వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు బలరాంపురం చెక్పోస్ట్ పరిశీలించారు. అక్కడికి వచ్చిన ఒడిశా డిఏజీతో మాట్లాడారు. అనంతరం అక్కడి వీధుల్లో ఉన్న చీకటి డిఎస్పీ సురేందర్నాథ్ తో కలిసి వాహనాల తనిఖీ పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇచ్చాపురంలోకి రాకుండా ముందుగానే ఉన్న గతంలో మూసేసిన బలరాంపురం చెక్పోస్ట్ వద్ద ఒడిశా అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. వీడియో అలాగా వీడియో తీస్తే ఫోటోలు వచ్చేస్తాయి.